సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలిస్తోంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం వాళ్ళు మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి పిల్లర్ల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితులను వివరించడంతో పాటు మరొక వైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ప్రస్తుతం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విజిట్కి సంబంధించి దాదాపు హాఫ్ అన్ అవర్ కు పైగా కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పిల్లల పరిస్థితి, తాజా పరిస్థితికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధికారులతో వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు మరొకవైపు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి ప్రస్తుతం మీడియాతో కూడా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా ప్రస్తుతం మేడిగడ్డ ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలందరితో పాటు మరొకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో ప్రస్తుతం విజిలెన్స్ విచారణ ద్వారా బయటకు వచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి విచారణ చేపడతారు, అదేవిధంగా మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశం పైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపైన ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించడంతో పాటు మరొకవైపు రేపు బడ్జెట్ సమావేశాల్లో ఈ మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రేపు చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకి చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలిస్తుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
రైట్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలించింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరంను ఆ కేసీఆర్ ధనదాహానికి బలైందని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. 97,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకు నీళ్ళివ్వలేదని కూడా ఆయన మండిపడ్డారు. అదేవిధంగా డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని కేసీఆర్ చెప్పారని, మేడిగడ్డ కూలీ నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ నోరు విప్పలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డను మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. అయితే ప్రజలకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా మేడిగడ్డ పర్యటన చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. ఇటు కేసీఆర్ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని, వారితో పాటు ఇటు బీజేపీ సభ్యులు కూడా మేడిగడ్డ సందర్శనకు రాలేదని కూడా ఆయన అధికార ఎక్స్ ఖాతాలో కూడా ట్వీట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. రైట్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం బృందం పరిశీలించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డను సందర్శించారు. కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఈ సందర్శనకి అటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీలు కూడా దూరంగా ఉన్నాయి.